నెలాఖరులోగా పురపాలక ఎన్నికల నిర్వహణకు రంగం సిద్దమవుతోంది. ఆగస్టు 2వ తేదీ వరకు కొత్త పాలక వర్గాలు కొలువు తీరేలా ఎన్నికలు జరపాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఇందుకోసం వార్డుల వారీగా ఓటర్ల జాబితా ప్రచురణ, కొత్త షెడ్యూల్ ప్రకటించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. వీటికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సూరజ్ అందిస్తారు. చెప్పండి సూరజ్. జూలై 2వ తేదీతోనే పురపాలక సంఘాల అన్ని పురపాలక సంఘాల పాలక మండల గడువు ముగిసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికల కోసం కసరత్తు మొదలైన విషయం కూడా తెలిస్తే, వార్డుల రిజర్వేషన్ల ఖరారు సంబంధించిన అంశాలతో పాటు ఇతర అంశాలన్నిటిపైన కూడా ప్రభుత్వం దృష్టి సారించిన విషయం తెలిసిందే. రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఇవాళ రాష్ట్ర ఎన్నికల సంఘంలో ఒక కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటుగా డీజీపీ తదితరులంతా కూడా హాజరు కావడం జరిగింది. ప్రధానంగా ఈ నెలాఖరులోపే మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధం చేస్తున్నట్టుగా మనకు అందున సమాచారం ప్రకటిస్తుంది. ఆగస్టు 2వ తేదీ వరకల్లా కొత్త పాలక వర్గాలు కొలువు తీరేలా ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయం జరిగినట్టుగా మనకు తెలుస్తుంది. వార్డుల వారి ఓటర్ల జాబితా ప్రచురణ, కొత్త షెడ్యూల్ ప్రకటించిన కొత్త షెడ్యూల్ ను ఎన్నికల సంఘం ప్రకటించడం జరిగింది. గతంలో జారీ చేసిన షెడ్యూల్ స్థానంలో కొత్త షెడ్యూల్ ను కూడా ప్రకటించడం కూడా జరిగింది. 10వ తేదీన ఓటర్ల జాబితా ముసాయిదాను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 11వ తేదీన జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీలతో సమావేశం ఉండబోతోంది. 12వ తేదీ వరకు ముసాయిదా పైన అభ్యంతరాల స్వీకరణ చేయబోతున్నారు. 14వ తేదీన వార్డుల వారిగా ఓటర్ల తుది జాబితా ప్రకటన ఉంటుంది. ఈ మేరకు ఈ షెడ్యూల్ ను విడుదల చేయడం జరిగింది. మొత్తం మీద జూలై నెలాఖరు లోపే మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా మనకు అందుతున్న సమాచారం బట్టి తెలుస్తుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఏర్పాటు చేయబోతున్నట్టుగా సమాచారం ఉంటుంది. శ్రీత రైట్ సూరజ్, థ్యాంక్ యూ.